పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు ఉదయం 8:30 ఏలూరు నియోజకవర్గం పరిధిలోని ఆదరణ పథకం లబ్ధిదారులకు రామకోటి ప్రాంగణం నందు పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బోడేటి కోట రామారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నిరంజన్, కమిషనర్ ఏ రామ్మోహన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, లోకల్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా, బడుగు బలహీన వర్గ పేద ప్రజలు ఉన్న నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలో ఉన్న మహిళా మల్లిక బడేరి శ్రీహరరావు గారి ట్రస్ట్ పేరు మీద 5,200 టీవీల పేపర్లో మీరు ఎప్పుడు కూడా కనీ వినియోగం అసలు అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పంపించారు సార్. ఓడిపోయినంత మాత్రం మీరు ముఖ్యమంత్రి కాదు, బడికి పోకుండా ఎక్కొట్టి బయట ప్రారంభోకల కింద ఎలా జరుగుతున్నారో అలచుకున్నటువంటి పరిస్థితి చాలా మంది దగ్గర, రజకుల దగ్గర ఉంది. మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాం. గత ప్రభుత్వాలు చేసే తీసుకెళ్లేటువంటి గృహ ఉపకరణాలతో పాటు మీ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గంట సేపు చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాలన్నిటి జయ శారదాలక్ష్మి, జయ శారదాలక్ష్మి. మీరు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ పెద్దలందరూ సహకారంతో మీ అందరు ఓట్ల రూపంలో ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలిపించిన ఘనత కూడా మీ అందరూ తెలుపడే సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మీ అందరు ప్రతినిధిగా వచ్చారంటే మీ మీద పెత్తనం చేయడానికి రాలేదని కూడా సోదాలు తెలియదు. మీ ఓటు మీకు తెలియదు, మళ్ళీ వస్తున్నాడు ముసుగు దొంగలు. మీరు ఆలోచన చేసి 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. గేటు కాడికి పోతే గేటు తలుపు తీయడానికి 4-5 గంటలు పడ్డాయి. కానీ నాకేమాత్రం అనుమానం లేదు, గతంలో కన్నా మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గం గెలిచి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి పేదవాళ్ళకి మరింత సేవ చేసే అవకాశాన్ని తీసుకుంటాను కూడా సోదరులు నేను కూడా తెలియజేస్తున్నా. రైతన్నా పోవాలని చెప్పి 50 రూపాయలకి హార్స్ పవర్ పెట్టి రైతుకి నీరిచ్చి అదేవిధంగా 2 రూపాయలకి బియ్యం పేదవాళ్ళకి ఇచ్చి ఆ రోజున ఆ 2 పథకాలతోనే ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ముందుకు నడిపారు. మరి కాలానుగుణంగా ఈ రోజున 101 పథకాలతో అంటే వాళ్ళ పథకాల గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఆడపిల్ల గర్భిణీగా ఉన్నప్పుడే మంచి న్యూట్రన్ ఫుడ్ పెడుతున్నారు, దాంతోపాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత మదర్ కిట్ అని తల్లికి ఒక కిట్ ఇస్తున్నారు, బేబీ కిట్ అని ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఇంకో కిట్ ఇచ్చి సుమారు 5-6. కొత్తపేట నియోజకవర్గం కొత్తపేటలో జైహో బీసీ సదస్సు, స్థానిక కాపు కళ్యాణ మండపంలో కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అధ్యక్షత జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నామన రాంబాబు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పెట్లి చంద్రమౌళి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గుత్తుల రమణ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పిచ్చెట్టి విజయలక్ష్మి, పార్టీ పరిశీలకులు తనకల నాగేశ్వరరావు, బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. పూర్తిగా తగా చేశారనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోవాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈనాడు సామాజిక న్యాయం అందడం కోసం చంద్రునికి అండగా ఉండి అభివృద్ధి సంక్షేమంలో బీసీ వర్గాల వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లడం కోసం మనందరం కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం, విశ్వ బ్రాహ్మణుల కోసం కానీ అన్ని వర్గాలు వాల్మీకి బోయిలు తూర్పు కాపులు అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ ఫెడరేషన్ పెట్టడం జరిగింది. గతంలో కులాల వారీగా ఫెడరేషన్ లేవు, చేతు వృత్తుల వారీగా ఫెడరేషన్ లేవు. ఫెడరేషన్ పెట్టి వారికి సహాయం చేయటం ఏదో ఫెడరేషన్ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు, కోట్లాది రూపాయలు వారికి కేటాయించి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఈ ఫెడరేషన్ ద్వారా కుమ్మరి ఫెడరేషన్
బీసీ వర్గాల సోదరి సోదరి మళ్ళీ మనం ఆహ్వానించడం జరిగింది. మరి పనుల ఒత్తిడి వల్ల అయినా కూడా అందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సభను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక గంట రెండు గంటల పాటు మీరందరూ సహకరిస్తే చాలా మంది పెద్దలు వచ్చారు. పెద్దల స్టవ్ కాడించి పెన్షన్ కాడించి రుణం కాడించి మరుగుదొడ్డి కాడించి వీధిలో ఎలిగే లైట్ కాడించి మా ఇంట్లోకి వచ్చే కుళాయి కాడించి ఏది కావాలంటే అది అందరికీ కొరత లేకుండా పెన్షన్ కానీ ఇల్లు కానీ మరుగుదొడ్లు కానీ అన్ని కార్యక్రమాలు అమలు చేసుకుంటా నాలుగే. పత్తిపాటి పుల్లారావు చంద్రాన సంక్రాంతి కానుకల సందర్భంగా గొడౌన్ నుంచి ఎమ్మెల్సీ పాయింట్కు వచ్చే సరుకు ముందుగానే ఎలా ఉన్నాయి, నాణ్యతగా ఉన్నాదా లేదా అని తనిఖీ చేశారు. బెల్లం, పంచదార, కందిపప్పు, పచ్చెనపప్పు, శనగలు, నూనె, నెయ్యి, ఆటా అన్ని రకాల సరుకులు చూసి అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని డిపోలకు ఏది తక్కువ కాకుండా చూడాలని, డిపోకి త్వరగా పంపే ఏర్పాటు చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రతి పండుగను పేదలు అందరూ జరుపుకోవాలని, ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనాలని, లాస్ట్ టైం బెల్లం బాగోలేదని ఇప్పుడు ఆ సమస్య రాకుండా చూశామని, సరుకులో నాణ్యత లోపం జరగకుండా చూస్తామని, అందుకే గొడవల నుండి ఎమ్మెల్సీ పాయింట్లకు పోకముందే వాటిని పరిశీలించి అందజేస్తున్నామని, ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా వాటికి 600 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్లుగా తెలిపారు. కనీసం 24 గంటల గడవకు ముందే ధాన్యం కొనుగోలు చేసి ఇస్తున్నట్టుగా తెలిపారు. ఏం చేస్తాం సార్, తప్పదు కదా మాకు, తప్పదు కదా సార్, సైడ్ కూడా డబుల్ స్టిచ్చింగ్ ఉంది, సైడ్ కొన్ని హ్యాండ్ దొరికి రాష్ట్రం మొత్తం మీద 60 నుంచి 80% వరకు డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ కంప్లీట్ అయిందని, ఈ 11వ తారీఖు నుంచి ఎఫ్టీ షాప్కి పంపిణీలు చేస్తున్నాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ రేషన్ ఈ నెలది ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళున్నారంటే త్వరగా తీసుకుంటే కనుక షాప్ ప్లేస్ మిగులుతుంది కాబట్టి ఈ కానుకను నోట్ చేస్తాం. క్రిస్మస్ వరకు పంపిణీ మొదలవుతుంది, ఇది దఫాలుగా వెళ్తుంది కాబట్టి అందరికీ సరిపడా స్టాక్ ఉంది. ఎవరు కూడా మాకు సరిపడా రాలేదు అన్న భావనలో లేకుండా తీసుకోవచ్చు. అండ్ వీలైనంత మటుకు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశాము. అలాగే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ సేవింగ్స్తో తీసుకున్నాం కనుక కాబట్టి ప్రజలందరికీ తృప్తికరంగా వెళ్తుందని అనుకుంటా. ఇంకొకటి 44 సాల్ట్ ఇస్తున్నామండి. ప్రతి జిల్లాలోనూ ఇది అవగాహన లోపం వల్ల 12 రూపాయలు ఉప్పు పెట్టారు అన్న భావంతో తీసుకోవటం లేదు. దయచేసి ఇది డీలర్ దగ్గర నుంచి డిమాండ్ చేసి తీసుకోవాల్సిన పదార్థం. ఇది తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ నుంచి తయారు చేస్తున్నాము. అయోడిన్ అయోన్ రెండు కలిపి చేసినందువల్ల 6 నెలల్లో మనకి రక్తహీనత తగ్గుతుంది. ఈరోజు చూస్తే ఆడామగ చిన్న పెద్ద తేడా లేకుండా రక్తహీనతతో బాధపడుతున్నాం కాబట్టి ఈ ఉప్పు వాడకం వల్ల వేరే ఏ ఇతర మందులు అవసరం లేకుండా రక్తహీనత నుంచి బయటపడవచ్చు. దయచేసి ఇది అందరూ వాడవలసిందిగా పని వస్తున్నాయి, దఫాల్గా వస్తుంది. అంటే గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, అక్కడ వాడు వెళ్తాయో లేదో అన్న ఉద్దేశంతో. రెండు, దీనికి ఇన్ఫెస్టేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి భయపడుతున్నారు, ఉన్న బియ్యం కూడా పాడైపోతాయేమో అన్న భయంతో కొంత ఉంది. దఫాల్గా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వాడేటువంటి జిల్లాల్లో బియ్యానికి సబ్స్టిట్యూట్ రాగులు జొన్నలు ఏది కావాలంటే తీసుకోమంటారు. ఒక కుటుంబానికి 10 కేజీలు వచ్చినాయి, ఒక కుటుంబానికి 20 కేజీలు బియ్యం వస్తాయి. 20 కేజీలు బియ్యం వద్దనుకుంటే 20 కేజీలు కూడా రాగులు జొన్నలు ఇవ్వాలనేటువంటిది కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఎందుకంటే డిమాండ్ ఎక్కడ ఉందనేటువంటిది స్పెసిఫిక్గా ఇప్పుడు తెలియదు. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సబ్స్టిట్యూట్ చేసేటువంటి దానికి ప్లాన్ చేస్తున్నారు. అవి 2-3 నెలలు అయితేనే కానీ స్టెబిలైజ్ అవుతుంది. ఆ స్టెబిలైజ్ అయిపోతే బియ్యం వద్దనుకునే వాళ్ళందరికీ రాగులు జొన్నలు ఇస్తాం.
రెండోది అప్పుడు ఏంటి, బియ్యం అమ్ముకునే శాతం కూడా బ్లాక్ మార్కెట్లో 10% కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ 10% ఏంటి, బియ్యం తిన్నవాళ్ళు, రొట్టెలు తినేవాళ్ళు ఈరోజు మార్కెట్లో అమ్ముతున్నారు. ఆ 10% కూడా కంట్రోల్ చేయాలంటే రాగులు జొన్నలు సబ్స్టిట్యూట్ ఇచ్చినప్పుడు అది ఇక అమ్మేటువంటి అవకాశం ఉండదు. బయట కూడా ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడేటువంటి అవకాశం కూడా ఉండదు. అందుకనే సబ్స్టిట్యూట్ ఈక్వల్ రైస్కు ఈక్వల్గా రాగులు జొన్నలు ఇస్తున్నాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో సిపిఎం కరపత్రాలు విడుదల చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయిందంటూ మంజు తిరుపాల్, మహాదేవ్ నాగరాజు తదితరులు కరపత్రాలు విడుదల చేశారు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యవసాయ కార్మికులకు సంవత్సరం పొడవునా పనులు, కనీస వేతనాలు అమలు, అందరికీ ఉచితంగా పక్కా ఇళ్ళు, ఉచిత విద్యుత్తు, ప్రతి ఇంటికి మంచినీరు, గ్యాస్ సరఫరా చేయాలి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసి 200 రోజుల పనిదినాన్ని పెంచాలి, రోజువారీ వేతనం 500 రూపాయలు, భూములేని ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు చట్టబద్ధం కల్పించాలి, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి, వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యోధులకు రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి, ప్రత్యేక ప్యాకేజీ అమలు, అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన, పారదర్శకంగా నిర్ణయాలు, పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విధులు కల్పించాలి, రైతులకు కనీస మద్దతు ధర, గ్యారంటీ చట్టం, రైతు రక్షణ నిధి ఏర్పాటు, రుణమాఫీ ప్రైవేటు నియంత్రణ చట్టం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణం, రైతులందరికీ కార్డులు, హామీ లేకుండా రుణాలు, ఇన్సూరెన్సు, 50 సంవత్సరాలు దాటిన పేద రైతులకు, వ్వసాయ కార్మికులకు అందరికీ ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలి, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. ఇది సాధనకై దశ దిశ రూపకల్పనకు ఈ మహాసభలు వేదిక కావాలన్నది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులు వేలాది మహాసభలను జయప్రదం చేయాలని కోరుచున్నామని చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1075, 1001, 1010 రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలులో ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అప్ ప్లాంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం బాలవరం గ్రామంలో కేపీఆర్ థర్మల్ ప్లాంట్ వ్యతిరేకతలో భాగంగా బాధితులకు అండగా వారికి అవగాహన కార్యక్రమాలు కేసుపెట్టిన వారికి మద్దతుగా పడాల వెంకటరామారెడ్డి పాల్గొన్నారు. అయితే గ్రామంలో ప్రజలందరూ ఆయన వెంట ఉంటామని ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఈ సమస్య తీర్చదేవుడని గ్రామస్తులు అంటున్నారు. పడాల రామారెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగతంగా కేపీఆర్ వారి గ్రామస్తుల మీద కేసు ఎత్తివేయాలని, ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదని, తక్షణమే వీటిపై చర్య తీసుకోకపోతే మరింత ఉగ్రత ఇక్కడ నిరాహార దీక్ష సాగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 2013లో కేపీఆర్ సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధిక దొంగ పర్మిషన్ తెచ్చుకొని ఈ కేపీఆర్ రసాయనాలు కలిపి మొదలు పెట్టారండి. ఆ రోజు మేమంతా వ్యతిరేకంగా పోరాటం చేసాం. మాకు మద్దతుగా మరి అన్ని రాజకీయ పార్టీలు, మరి ఉద్యమం పార్టీలు మాకు మద్దతు తెలిపినాయి. అంతేకాకుండా ప్రత్యేకించి మరి చంద్రబాబు నాయుడు గారు పయనించి మాకు మద్దతు ఇచ్చారు. అలాగే రామకృష్ణారెడ్డి గారు, మోలారెడ్డి గారు మాకు ఎప్పుడు ఉద్యమానికి ఎప్పుడు మద్దతుగా ఉండేవారు. మరి చంద్రబాబు నాయుడు అయితే మరి
పాదయాత్రలో భాగంగా మాకు బలోద్రపారం ప్రత్యేకంగా వచ్చి మాకు హామీ ఇచ్చారు. వాళ్ళు గట్టిగా హామీ ఇస్తాం, అలా మీకు పార్టీకి పనిచేసి మరి వారిని గెలిపించడం జరిగింది. మరి అలాగే మురళీ మోహన్ గారు కూడా మరి స్వామి మాల మీద ఉండి మాల మీద వచ్చేసి మరి ఆయన కూడా చెప్పారండి. మరి వీళ్ళందరినీ కూడా సుమారుగా 6 సంవత్సరాల 5 నెలల నుంచి మేము ఇక్కడ కేపీఆర్ ఉద్యమం మొదలుపెట్టామండి. కేపీఆర్ అంటే రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీ పెడుతుంటే ఈ కాలుష్యం సుమారుగా చుట్టుపక్కల 15 కిలోమీటర్లు వ్యాపిస్తుంది. దీనివల్ల ఆ పొలాలైనా నీరైనా కాలుష్యం అవుతుంది, జనాలు కూడా ఇబ్బంది పడతారన్న దాని మీద మా పడాల రాము గారు మాకు చేయూతనిచ్చి ఆయన నిలబడి మమ్మల్ని అందరినీ చేసి మాకు సహకరించినారండి. అయితే ఆ టైంలో ఎలక్షన్ టైంలో మొత్తం పార్టీలన్నీ కూడా వచ్చి మాకు మద్దతు ఇచ్చారండి. మద్దతు ఇచ్చి టీడీపీ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి గారు అలాగే ఎంపీ మురళీమోహన్ గారు ఆ సీఎం గారు కూడా బలద్రపురం వచ్చి మీకు మేము ఉన్నాము, మీ కేసులు కొట్టేస్తాము, మీ ఫ్యాక్టరీ రద్దు చేస్తామనేసి అన్నారండి. ఆ మాటకే మేము బాలవరం దొంతమూరు కూడా ఒకే మాట మీద ఉండి మా ఊళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్ వేసి నెగ్గించామండి. నెగ్గితే నెగ్గిన 4 సంవత్సరాల నా పేరు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి. మరి నేను ఈ కేపీఆర్ ఉద్యమం జరిగే టైంలో పెక్కోల్ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి కింద ఉన్నానండి నేను. మరి ఈ కేపీఆర్ గొడవలో బాలవరం దొంతమూరు గ్రామాల్లో జరుగుతుంటే మరి నాకు ఫోన్ చేసి మన రామకృష్ణారెడ్డి గారు నాన్నగారైనటువంటి మోలారెడ్డి గారు ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే నేను విషయాలు చెప్పిన తర్వాత ఆయన బలభద్రపురం వచ్చి బలభద్రపురాన్ని నన్ను కారులో ఎక్కించుకుని ఈ బాలవరం దొంతమూరు దొడ్డుకుంట సింగపల్లి నల్లమిల్లి గ్రామాల్లో తిప్పారండి. వాళ్ళు కూడానే తిరిగాను నేను. తర్వాత మరి కేపీఆర్ వాళ్ళు కేపీఆర్ ప్యాటర్నికి సంబంధించినటువంటి ఎండీ ఎర్రశెట్టి బాబు గారు మరి మేము ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి కేసులు పెట్టలేదు, ఎవరి మీద కూడా మేము ప్రతీకారం తీర్చుకునే చర్యలు ఎప్పుడూ చేయలేదు మేమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు మోలారెడ్డి గారు ఫోన్ చేసే వరకు కూడా ఈ కేపీఆర్ గొడవల్లో మేము ఎవరు కూడా తలదూర్చలేదండి. కానీ మరి నా మీద రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో నేను ఎవరికో లారీ అమ్మినట్టు వాళ్ళకు 1 లక్ష రూపాయలు నాకు డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు తీసుకున్న తర్వాత నీ కులం ఏంటని నేను అడిగినట్టు వాళ్ళు మేము మాలడం బాబాయ్ అని అన్నట్టు వాళ్ళ వెంటనే కులం పేరు తిట్టి వాళ్ళని కొట్టినట్టు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తి ఎవరో నాకు తెలదు మరి నా మీద కేసు పెట్టారండి. మరి అర్ధరాత్రి నా మీద మా ఇంటి మీద 40 మంది పోలీసులు పడి అక్రమంగా మా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. మరి ఇంత పోలీసులకు అవసరమా లేదా కేపీఆర్ ప్యాటరీ యజమాన్యానికి అవసరమా? మరి వీరైతే మా గ్రామంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పంచాయతీ తీర్మానం కేపీఆర్కి అనుకూలంగా చేయాలని చెప్పి మా సర్పంచ్ పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు విచ్చేసిన ఎమ్మెల్యే పీతల సుజాత మరియు పివి సునీల్ కుమార్ ఐపీఎస్. ముందుగా ఎమ్మెల్యే పీతల సుజాత రిబ్బన్ కట్ చేశారు, అనంతరం పివి సునీల్ కుమార్ విగ్రహావిష్కరణ చేసి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి జగన్ స్థానిక సర్పంచ్ ఉప్పలపాటి ప్రసాద్, గారపాటి బుజ్జయ్య, గొత్త సత్యసాయి వరప్రసాద్, నందిగం బాబీ, సిఏ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిలుకల బత్తల నాగేశ్వరరావు, ఉప్పేర్ రాజ్కుమార్, పిసిసి ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ సంగ సుబ్బారావు, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటరత్నం, జిల్లా కార్యదర్శి కె సత్యనారాయణ, డి బాబురావు, సంగబా అంబయ్య ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో సమంగా పాలు పంచుకోవాలని, అన్యాయం ఎవరికి జరిగినా న్యాయబద్ధంగా వ్యవహరించడానికి ఒక రాజ్యాంగాన్ని రాసిపెట్టారని, దాని ద్వారా ప్రజాపాలన ప్రజల యొక్క వసతులు ప్రజలకు వసతులు కల్పించడం, ప్రజలు సౌఖ్యమైన దారిలో నడవడం, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పీడన రాజకీయ ఆర్థిక పీడన లేకుండా ఉండటం కోసం ఒక చక్కని రాజ్యాంగాన్ని రాసి పంపించారు. అటువంటి రాజ్యాంగాన్ని మనం ముందుకొచ్చుకుని దాని యొక్క అభివృద్ధి కోసం కేంద్రం కూడా కృషి చేస్తామని మరి వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరి సురేష్ గారిని అదేవిధంగా వేదిక వ్యాపారిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా మరి ధర్మాజిగూడెం గ్రామంలో చేసినటువంటి ఇక కార్యక్రమ నిర్వాహకుడికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా భారతరత్నంగా వెలుగొందారు. మరి ఈరోజు అనేక దేశాలలో కానివ్వండి, ప్రపంచ రాజ్యాలలో కానివ్వండి, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్పు కొరకు ఆయన జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి ఆయన జన్మించి 125 సంవత్సరాలు ఈ సందర్భంగా మరి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మంచి పేరు మార్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అదేవిధంగా మనం ఎప్పుడు భారత జాతి మరి వెలుగొందాలంటే బిఆర్ అంబేద్కర్ లాంటి మరి ఆయన ఆశయాలను పూర్తిగా తీసుకొని మనం ఎప్పుడూ కూడా మరి ఆయన స్మరించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలు సమీకరించు పోరాడు అన్న ఆటల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని నువ్వు నీకు నువ్వు విశ్వసించు అంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం కుల వివక్ష నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి అలుపెరుగని పోరాటం అన్నీ మనం స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలకి ఆదర్శంగా నిలవాలని మరి వేరే కార్యక్రమం కూడా ఉంది మరి ఆ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం సేరేపాలు గ్రామంలో 16.50 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న కొత్తపాలెం బేతపూడి మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు శంకుస్థాపన. సేరేపాలెం గ్రామంలో 13 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డాక్రా భవనము, 11.50 లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనము, 35 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మినీ కమ్యూనిటీ ప్రొడక్షన్ సెంటర్ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం మోరి గ్రామంలో దర్బరేవ్ డ్రైన్, 10 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న మొగల్తూరు మోరి గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బియ్యపుతిప్ప గ్రామంలో 11.58 కోట్ల నిధులతో చేపడుతున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు. అదే
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద పట్టాల పంపిణీలో గందరగోళంలో ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు మరియు టీడీపీ నాయకులు, సర్పంచ్ షఫీ, వైఎస్ఆర్ నాయకులు, నీలిశంకర నారప్ప తదితరులు ఎంఆర్ఓ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని నాయకులకు చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోండి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తేల్చుకుని ఆ తర్వాత నా దగ్గరికి తీసుకురండి, నేను టైప్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సమావేశం రసాభ్యాసంగా మారిపోయి ఎంఆర్ఓ ఆఫీసులో కొద్దిసేపు గందరగోళంగా మారిన తర్వాత ప్రశాంతంగా కొనసాగింది. ఎంఆర్ఓ ఇరు పార్టీ నాయకులకు కూర్చోబెట్టి ప్రశాంతంగా చెప్పడం జరిగింది. మీరు ఒక నలుగురు వచ్చి ప్రస్తారం చెంది పరిస్థితి దీనికి ఏం చేస్తాము అని అడగచ్చు కదా. వీళ్ళందరినీ ఊరికి పిలుచుకొని వచ్చి మీటింగ్ రావాలని ఉండే ఎందుకు వస్తారు మీరు ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ కంపుదూరులో ఒక అలవాటు చేసుకున్నారు ముక్కు పోయి గలాటు చేయాలని. అది పద్ధతి కాదు, మీకు చెప్తున్నా అది మీకు పద్ధతే కాదు. అది మీకు ఏది అడగాలన్నా కూడా ఒక పద్ధతి ఉంది. అట్లా కాదు, మీరు బయటకు రా అంటే ఏం అర్థము, ఏముంది దీంట్లో బయటకు రావాల్సిన అవసరం ఏముంది చెప్పు. విషయం ఏముంటే మీరు మాట్లాడండి, మీరు ఇప్పుడు సామరస్యంగా చేసుకోండి అంతేగాని ఏమిటది మాట్లాడేది పద్ధతి నాకు లేకుండా. అసలు మీరు గ్రీవెన్స్ రోజు రావాలి లాస్ట్, మీరు గ్రీవెన్స్ రోజు కాకుండా ఈరోజు వచ్చినారు. మీరు కంప్లైంట్ చేసి మేము దాని మీద యాక్షన్ తీసుకోవాలి. నేను చెప్తున్నా అట్లా టైంలో నాకు మీరు వచ్చి అడగల్ల, ఫస్ట్ వచ్చి మీరు అడగండి. నేను కాదనడం లేదు, మీకు పని పెట్టడం లేదు, మీరు అడగలే ఉంటాం. మీరు పద్ధతి మీరు మార్చుకోవాలి, మీరు ఇంకో రకంగా చేయాలనేది మాత్రం మీరు సౌకర్యం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండల పరిధిలో కరువు ప్రాంతమైన నారాయణపురం గ్రామంలో త్రాగునీటి కష్టాలు పడుతుంటే తాగునీటి వృధాగా పోతుంటే ఎవరూ పట్టించుకోకుండా ఉంటున్నారు. అక్కడ స్థానికంగా ఉండే అధికారులు కూడా పట్టించుకోలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గెలుపు గుర్రాలపై పెద్ద ఎత్తున పందాలు కొనసాగుతున్నాయని సమాచారం. 52 మంది దాకా పేకాట రాయళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు 111,366 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు. ఓకే సార్. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎమ్రవి ప్రకాష్ సార్ ఆదేశాల మేరకు మా కృష్ణ ఎస్పీ శ్రీ ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం సీఎం నేను, మా ఎస్ఐ గారు కిషోర్ బాబు, అట్లాగే డీటౌన్ సీఏ రాజశేఖర్, వాళ్ళ ఎస్ఐ గారు బయటి బాబు మరియు
నా సిబ్బంది మరియు వీఎన్ఎస్ పార్టీతో కలిపి ఈరోజు ఏలూరులో ఉన్న టౌన్ హాల్ క్లబ్ ని రైడ్ చేయడం జరిగింది. దాంట్లో పేకాటన ఉన్న సమాచారం మేరకు అక్కడ ఈ జోదం ఆడుతున్న సుమారు 52 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి మొత్తం 111,366 రూపాయలు ఈ పేకాట ఆటమంగా వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకోవటం జరిగింది. అట్లాగే పేకాటున్న ఈ ప్యాక్ ముక్కలు ఇతరత్ర సామాన్లు కూడా వారి దగ్గర స్వాధీనం పరచుకోవటం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అది రిక్రియేషన్ క్లబ్ కింద నడుస్తుంది. దాని మీద ఇందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నడుస్తున్నాయనే సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది. గతంలో కూడా దాని మీద చేశారు. ఆ కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. సరే, అంటే తెలంగాణలో ఎలక్షన్ మీద పందెం జరుగుతున్నాయని చెప్పి సమాచారం అంతా ఇవ్వాలంటే ఏం లేదండి. జోరుగా పందాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అటువంటిది మా నోటీస్ రాలే ఉంటే కనుక తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అవునా, పెద్దవాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారు సార్? నేను కొత్తగా రావడం వల్ల పూర్తిగా అందులో ఎవరు ఏంటనేది తెలియదు. బట్ 52 మాత్రం ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. కాయిన్స్ కూడా సీజ్ చేశారండి? కాయిన్స్ కూడా సీజ్ చేశారు. అంటే కాయిన్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటుంది కదా సార్? అది ఇంకా మనకి ఆ వాల్యూస్ అయ్యి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటి గురించి మనకి పూర్తి అవగాహన. అంటే నగదు 111,000 కాయిన్స్ విడిగా ఉన్నాయండి. అంటే అంత పెద్ద క్లబ్లో 150,000 దొరకడమే కాకుండా ఎక్కువగా ఉంటుంది కదా. మనం వెళ్ళేసరికి అంతా కూడా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంతమంది ఆడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అందరూ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అయితే మనం స్వాధీనపరుచుకున్న అమౌంట్ మాత్రమే వాళ్ళ దగ్గర. ముందుగా సమాచారం ఉండి ఉంటుందండి వారికి ఏమన్నా? అటువంటిది ఏమైనా నాకు తెలిసి ఏమో. సీసీ కెమెరాలో వచ్చేస్తుందండి అక్కడ? అది మరి పరిశీలించాలి. దాన్ని పరిశీలించాలి. అంటే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. తెలియదు, సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర మనం ఏం తీసుకోవాలి. పాయింట్స్ ఏమైనా షో చేసే అవకాశం ఉంది సార్? పాయింట్స్ సీజ్ చేశారు కదా? పాయింట్స్ సీజ్ చేశారు కదా మీరు? అవి ఏమైనా షో చేసే అవకాశం ఉంది? అది చూపిస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం శివాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వెలుగు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ వెలుగు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఆయన 30 సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తూ ఉపాధ్యాయ ఉద్యమంలో ఉంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధ లాలి అంబేద్కర్ ఆశయ గారు, వర్ధ లాలి అంబేద్కర్ ఆశయ ఐక్యత, వర్ధ లాలి వెలుగు ఉద్యోగుల ఐక్యత, వర్ధ లాలి వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్. అశోక్ బాబు చైర్మన్ అండ్ సెక్రటరీ, మన గౌరవ శాసన మండలి సభ్యులు ఆర్ఎస్ఆర్ మాస్టర్ కి, అశోక్ బాబు చైర్మన్ అండ్ సెక్రటరీ జనరల్ అందరికీ నమస్కారం. వెలుగు ఉద్యోగులకు సంబంధించి
నేను ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళతో పాల్గొనడం అనేది జరిగింది. మన ముఖ్యమంత్రి గారు 2014లో హామీ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేకూరుస్తానని అంటే జరిగింది. ఈరోజు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వీళ్ళని ఖచ్చితంగా తీసుకుంటామని మహాకూటమి ద్వారా ఆయన చాలా సభల్లో హామీ ఇచ్చారు. ఆయన అన్నమాట నిలబెట్టుకోమని నేను అభ్యర్థిస్తూ శాసనమండలిలో కూడా వీళ్ళ సమస్య పట్ల పూర్తి అవగాహన ఉన్నవాళ్ళుగా, వీళ్ళు ప్రభుత్వానికి ఎంతో మేలు చేసే వ్యక్తులుగా వీళ్ళకి అన్ని విధాల నేను అండగా ఉండి వీళ్ళ కోరికలు సాధిస్తాకి ఏ లెవెల్కైనా చేస్తానని శాసనమండలి బయట కూడా నేను ఉధృతంగా ఉద్యమానికి తోడ్పడతానని మీ ద్వారా తెలియజేస్తాను. గత 16 సంవత్సరాలుగా మహిళాభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న వెలుగు ఉద్యోగులందరూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని రోడ్డు మీద ఎక్కి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మహిళల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ప్రభుత్వం మహిళల కోసం నిరంతరం పనిచేస్తున్న మా యొక్క ఉద్యోగుల సేవలను గుర్తించి వారు ఇచ్చిన హామీని నెరవేర్చవలసిందిగా, హామీని నెరవేర్చి అందరినీ క్రమబద్ధీకరించవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాకు ఇంతకుముందు సహచరుడని, రాజకీయం జీవితాంతం శాశ్వతం కాదని, రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు జరుగుతుంటాయి కానీ ఒక సహచర అసెంబ్లీ సభ్యులపై ఈ విధమైన ప్రవర్తన మంచిది కాదు అని, ఇప్పుడు నీవు సీఎం అయినావు, రేపు రేవంత్ కూడా సీఎం కావచ్చని ఉదాహరణ ఇస్తూనే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి తగినన్ని సంఖ్యలు వస్తే రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని సందేహం రాక మానదు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, కొడంగల్ నియోజక లీడర్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో సభ పెట్టి రేవంత్ రెడ్డిని బయటికి పంపడం పులిని లోపల వేసి మేకను బయటికి తీసినట్లు కేసీఆర్ తీస్తున్నారని మండిపడ్డారు. అచ్చా లీడర్ వహీ హై, అకల్మంద్ వహీ లీడర్ వహీ హై, సమజ్దార్ వహీ లీడర్ హై కి వో విపక్ష్ కే సాథ్ ఔర్ సభీ లోగ్ కే సాథ్ అచ్చా స్వభావ్ కరే ఔర్ జో దిమాగ్ మే इंसान, मैं शब्द को इस्तेमाल नहीं करना चाहता हूं, लेकिन इतना गुरूर नहीं आ जाए कि वो अपने आप को ही भूल जाए और जनता को भूल जाए कि हमारे तेलंगाना के मुख्यमंत्री इतने डिक्टेटर बन गए हैं और कुर्सी के नशे में वो सब कुछ भूल गए. लोकतंत्र में రేవంత్ రెడ్డి కే జీ కే సాథ్ ఉన్కే పరివార్ ఉన్కి బేటీ ఉన్కే మిసెస్ కే సాథ్ జో ఆజ్ సుబహ ఉన్హోనే తక్లీఫ్ దీ హై, ఇత్నే ఫౌజ్ లేకర్ ఆ గయి ఔర్ ఇన్కో ఇన్కా దర్వాజా తోడ్కే ఔర్ ఇన్కే బెడ్రూమ్ తోడ్కర్ पत्नी से छीन कर इनको जेल में डाल दिया. मैं समझता हूं कि अगर मुख्यमंत्री वाकई डेमोक्रेसी पे विश्वास करते हैं तो कल सुबह उन्हें पूरे तेलंगाना से और इस फैमिली से माफी मांगनी चाहिए. लेजिस्लेचर्स के साथ, एमएलएस के साथ, एमपीज के साथ और विपक्ष के नेताओं के साथ कैसे बातचीत करना है, कैसे उनके साथ सलूक करना है, कैसा स्वभाव उनके साथ रखना है, कैसा विपक्ष के नेताओं का आदर करना है, वो ये तमाम चीजें भूल गए चीफ मिनिस्टर बनने के बाद. जिस तरह से आधी रात को कांग्रेस के वर्किंग प्रेसिडेंट, स्टेट के कांग्रेस के वर्किंग प्रेसिडेंट और तेलंगाना में जाए
और शेर को पिंजरे में बंद रखने वाले हैं कि मैं जंगल घूमूं। अगर हिम्मत है तो शेर के जंगल में शेर के होते जाना चाहिए था, शेर को बंद करके जेल में उसके कॉन्फ्रेंस में जाना, उसके जंगल में जाना, ये कौन सी बड़ी बात रही? ये चीफ मिनिस्टर की गरिमा के खिलाफ, ये चीफ मिनिस्टर के स्ट्रेचर के खिलाफ। और माननीय है मुख्यमंत्री जी, मैं कहता हूं हमारे साथ ही हैं, 40-42 साल पहले मेरे साथ उन्होंने काम किया है, हमारी लीडरशिप में उन्होंने काम किया है। राजनीति में नशा नहीं जाना चाहिए।